చరణ అరవిందములకు శత సహస్ర కోటి నమస్కారాలు సమర్పించుకుంటూ ఈరోజు ఇంత మంచి కార్యక్రమాన్ని మనకు అందజేసి స్వామి యొక్క సంకల్పం చేత మనందరం చూడటానికి ఆ భాగ్యం కలిగించిన స్వామికి మీ అందరి తరఫున మా అందరి తరఫున 1000 శతకోటి నమస్కారాలు సమర్పించుకుంటున్నాను. ఇదే షష్టిపూర్తి మహోత్సవాలు మేము అమ్మకొండవారి పాలెంలో చేశాం, తర్వాత నల్లకుంటపల్లిలో చేశాం. ఆ నల్లకుంటపల్లిలో షష్టిపూర్తులు చేసినప్పుడు ఇట్లాగే వేశారు షామియాన, పూలవానలాగా వాన పడుతోంది. పాప వాన పెద్దదైపోతుందేమో, ఈ కార్యక్రమం ఎట్లా జరుగుతుందో ఏమో మాకు తెలియలేదు. కానీ ఆ జరిగినంతసేపు చక్కగా మన మంచు ఎట్లా అయితే పూలలాగా కురుస్తుందో అట్లా కురుస్తూనే ఉంది, కానీ ఏమీ ఆటంకం రాలేదు. అంటే మంచి కార్యక్రమాలకి భగవంతుడు ప్రకృతి కూడా మనకు సహకరిస్తాడన్నమాట. అంచేత ఇట్లాంటి అనేకానేక కార్యక్రమాలు స్వామి మన చేత చేయించాలి. మీలాంటి వాళ్ళందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని ఎంతో ఆనందాన్ని ప్రేమని పంచుకోవాలని చెప్పేసి స్వామిని నేను ప్రార్థిస్తున్నాను. తర్వాత అమ్మకొండవారి పాలెం వెళ్ళాం. అమ్మ కొండ, ఆ అమ్మకొండవారి పాలెం పేరులోనే ఉంది చూడండి, అమ్మ అంటే కొండ లాంటిదన్నమాట. ఆయన మనకు ఒక కొండ లాంటివారు. ఆ కొండ మన వెంట ఉన్నప్పుడు ఎంత కొండలనైనా పిండి కొట్టేసేయచ్చు మనం. అంత కష్టం లేని ఎంత కష్టమైన పనినైనా మనం చాలా తేలిగ్గా సులభంగా చేయొచ్చు అనమాట. లేకపోతే ఇంతమందిని ఇక్కడ సమావేశపరిచి వీళ్ళందరినీ ఒక ఆర్గనైజ్ ఒక చక్కని ఒక ప్లానింగ్ చేసి వీళ్ళందరికీ ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి మన ఇక్కడ ఈ గుడి వాళ్ళు, మన సౌజన్య వాళ్ళు, మన గీతా వీళ్ళందరూ, సభాపతి గారు వీళ్ళందరూ కూడా ఎంతో కష్టపడితే ఈ కార్యక్రమం జరుగుతుంది. గబుక్కున మీరు వచ్చి కూర్చున్నారు, మీరు పొద్దున్నే వచ్చారు, పాపం మీరు కష్టపడ్డారు, మీరు రెడీ అయ్యారు, మీ ఊరు నుంచి వచ్చారు, పొద్దున్నే వచ్చి కూర్చున్నారు. మరి ఇదంతా ఈ తంతు జరగడానికి, అంతా కార్యక్రమం జరగడానికి ముందర ఒక ప్లాను, ఒక భగవంతుడు అంతా నిర్దేశించే మనుషుల్ని పంపిస్తేనే కదా జరిగేది. వాళ్ళందరికీ కూడా మీరు కృతజ్ఞతలు తెలియజేయాలి, స్వామికి తెలియజేయాలి. స్వామి తర్వాత స్వామి ఆయుధాలుగా వాళ్ళ స్వామి యొక్క చేతిలో ఇన్స్ట్రుమెంట్స్గా పనిచేస్తూ మనకి ఈ కార్యక్రమాల్ని చక్కగా ఇలా అరేంజ్ చేసి మనకు జరిపిస్తున్న ఆ కార్యకర్తలకు కూడా మన నమస్కారాలు తెలియజేసుకోవాలి. అమ్మ అంటే కొండ అనమాట. అమ్మ అయితే మనకు ఎలా ఉండి, మన మనసులోది కూడా మనం అడగకుండానే తెలుసుకుని, మనకు ఆకలి అయితే అన్నం పెడుతుంది, కాఫీ కావాలంటే కాఫీ ఇస్తుంది, బట్టలు కావాలంటే బట్టలు కొని పెడుతుంది, ఏది కావాలంటే అది ఇచ్చేది అమ్మ. మన అందరికీ కూడా అమ్మలు ఉన్నారు, అమ్మలు లేదా మనం లేవు. అట్లా మన అమ్మల్లాగా వెన్నంటి ఆ ప్రేమని మనకి పంచుతూ, ఆ ఆనందాన్ని మనకు పంచుతూ ఉండే మన బాబా భగవాన్ ఇవాళ ఉన్నారు అని చెప్పడానికి ఈ క్షేత్రంలో ఫస్ట్ ఆయన విగ్రహ రూపంలో వచ్చారు ఇక్కడికి. వచ్చి తన కార్యక్రమాలన్నీ, తన బంటుల్ని, సైన్యాన్ని తెచ్చుకొని చక్కగా ఇంకా కార్యక్రమాలు మొదలుపెట్టారన్నమాట. నిన్నగాక మొన్న వచ్చారు, అప్పుడే చూడండి ఎలా జరుగుతోంది. అంటే ఏంటి, స్వామి ఉన్నారా లేరా? ఉన్నారు, ఉంటారు, ఉండబోతారు, ఎప్పుడూ ఉంటారు, ఇక్కడే ఉంటారు, అవునా? మరి ఆయన ఇచ్చారు, ఆయన వచ్చారు, మన చేత చేయించుకుంటున్నారు. మరి ఈ చేసేటప్పుడు మన పాత్ర కూడా ఉంది కదా, కొంచెం దీనికి మనం సహకరించాలి కదా. ఏ పని చేయగలిగిన వాళ్ళు ఆ పని చేయాలి, పాటలు పాడేవాళ్ళు పాటలు పాడాలి, డ్యాన్స్ చేసేవాళ్ళు డ్యాన్స్ చేయాలి, పని చేయగలిగిన వాళ్ళు పని చేయాలి, ఇంకేదైనా దాన ధర్మాలు చేయగలిగిన వాళ్ళు అది చేయాలి. ఎవరు ఏది చేయగలిగితే ఆ కార్యక్రమాలు చేసి మనం కూడా ఉడతా భక్తి, స్వామి చేసిన దానికి మనం కూడా కొంచెం కృతజ్ఞత చూపించాలి కదా. మన చేతైన పని మీరు మీరు మామూలు పొలంలో, ఇది ఒక పొలంలా ఉండేది, ఇప్పుడు చూడండి ఆ పక్కనంతా పొలమే ఏమీ లేదు పచ్చగడ్డి తప్ప. మరి ఇట్లాంటి ఈ పచ్చగడ్డి ఉండే ప్రదేశంలో ఇంతమంది కళలాడేటి ఇంతమంది మనుషుల్ని చేర్చి ఈ కార్యక్రమం చేస్తున్నాడంటే ఈ దైవమయం కదా. కాబట్టి మీరందరూ ఆ స్వామిని యొక్క నమ్ముకున్నట్టయితే ఆ ప్రేమ మీకు వెన్నంటే ఉంటుంది. ఏ కార్యక్రమం చేసినా ఆయన మన వెంట వస్తారు, మన చక్కగా సక్సెస్ఫుల్గా విజయవంతంగా ప్రతి కార్యక్రమాన్ని కూడా జరిపిస్తారు అనడానికి ఇదే నిదర్శనం. ఈ పొలంలో ఏమీ లేని చోట ఇంత కళకళలాడేటి ఇంతమంది మనుషుల్ని ఊరు బయట ఎవరైనా వస్తారా? డబ్బు ఖర్చు పెట్టుకొని అక్కడి నుంచి వ్యాన్లో పడి వస్తారా? మరి ఆటోలు చేసుకుని వస్తారా? మీ ఊళ్ళ నుంచి మీరు ఇక్కడికి వస్తారా? ఏమీ లేకపోతే స్వామి ఉన్నారని కదా వస్తున్నారు. ఆ స్వామి ఉన్నారన్న నిదర్శనానికి మీరు ఏం చేయాలి? మీ చేతైన పని, మీ చేతైన సేవ చేసుకోండి, భజనలు చేయండి చేతైన వాళ్ళు, ఇంకేదైనా చేయండి, మంచి మంచి కార్యక్రమాల్లో పాల్గొని ప్రేమతో ఆనందంతో ఐకమత్యంతో ఎవరితో ఎవరితో ఒకరితో పోటీలు పెట్టుకోకుండా, ఒక రకమైన పొరపొచ్చాలు లేకుండా చక్కగా మన ఇంట్లో అన్నదమ్ములం అక్క చెల్లెం ఎట్లా కలిసి ఉంటామో ఆ రకంగా ఉండి, మన స్వామి చెప్పింది అదే, అందరూ ప్రేమగా ఉండండి, అన్నదమ్ముల్లా ఉండండి అని చెప్పి చెప్పారు స్వామి చెప్పిన మాట అదే. ఇంకొక మాట చెప్పారు, తల్లిదండ్రుల్ని ప్రేమించలేనివాడు, తల్లిదండ్రుల రుణం తీర్చుకోలేని వారు, తల్లిదండ్రుల్ని అభిమానంగా చూడలేని వాళ్ళు భగవంతుడు నేను చూస్తారా అన్నారు.
చూసారా, ఇంట్లో ఆయన కనిపించిన తల్లిదండ్రులకు మనం రెస్పెక్ట్ చూపించలేకపోతే భగవంతుడు మనం మెచ్చడు. అట్లాగే ఇప్పుడు ఇక్కడ పిల్లలు కూడా ఉన్నారేమో బహుశా చెప్తున్నాను, ఆ అమ్మగండ వారిపాలలో జరిగిన సంగతి, మనవలు మనవరాళ్ళు అందరూ వచ్చారు, షష్ఠీపూర్తులు జరుగుతున్నాయి, వాళ్ళందరూ ముసిముసి నవ్వులు నవ్వుతున్నారు. ఈ బామ్మ తాతయ్యని చూసి, మా బామ్మ పెళ్లి చేసుకుంటోంది, మా తాతయ్య పెళ్లి చేసుకుంటున్నాడు, వాళ్ళు తరంరాలు పోసుకుంటుంటే, వాళ్ళు ఆ మంగళసూత్రం కడుతుంటే, వాళ్ళందరూ వీళ్ళ మీద జోకులు వేస్తున్నారు, తమాషాగా ఉంది ఆ సీన్ చూస్తుంటే, రేపు మేమైనా అంతే కదా అనిపించి. అట్లాగే వాళ్ళందరూ నవ్వుతుంటే వీళ్ళు సిగ్గుపడుతున్నారు, ఈ పెద్దవాళ్ళందరూ కూడా 70 ఏళ్ళ వాళ్ళు 60 ఏళ్ళ వాళ్ళు. అట్లా మరి మీ మనవలు మనవరాళ్ళు కానీ, కొడుకులు కోడళ్ళు కానీ చేతైనంత వరకు వాళ్ళని అభిమానంగా చూసుకుని, మనకి వృద్ధాప్యం వచ్చేటప్పటికి కావాల్సింది ఏవి, ఇంతే అన్నం తింటాం, అన్నం ఎక్కువ తినలేదు, తిన్నా అరగదు, మనకి మనకు కావాల్సింది ప్రేమ. ఆ ప్రేమ ఒక్కటి చూపించండి పిల్లలకి, ప్రత్యేకంగా చెప్తున్నాను ఈ బిడ్డలు కన్నా తల్లిదండ్రులందరికీ కూడాను. తల్లిదండ్రిని ప్రేమించండి, తల్లిదండ్రిని సేవించండి, అది చేస్తే మీరు భగవంతుడు కూడా ప్రేమించక్కల, భగవంతుడు ఆటోమేటిక్గా వచ్చేస్తాడు. అదొక్కటి నేర్చుకోండి చక్కగాను. ఆ తల్లిదండ్రిని ప్రేమించలేని ఆ బిడ్డల జీవితం వ్యర్థం. వాళ్ళ రుణం తీర్చుకోండి ఫస్ట్, అందరినీ ఆదరించండి, వాళ్ళని ప్రేమగా పలకరించండి. మీరు డబ్బు ఏమీ పెట్టక్కర్లేదు, డబ్బులు ఇవ్వక్కర్లేదు, బట్టలు ఇవ్వక్కర్లేదు, వాళ్ళే ఇస్తారు మీకు. ఆ తల్లిదండ్రి పడి పైసా దాచిపెట్టి ఎవరికి ఇస్తారు? ఇంకోళ్ళకి ఇవ్వరు, ఇంకా పక్కింటి వాడు ఏడుస్తున్న వాళ్ళకి ఏమి ఇవ్వరు, ఈ తల్లిదండ్రులు తక్కువలా? అన్నీ తీసుకొచ్చి మళ్ళీ మా అబ్బాయి చూసినా కొట్టినా తిట్టినా వాడికే ఇస్తూ ఉంటారు వీళ్ళు. అంత దుర్యోధన వ్యామోహం అన్నమాట ధృతరాష్ట్రులు తల్లిదండ్రులు అందరూ కూడా అట్లా ఉంటారు. అట్లాంటి తల్లిదండ్రుల్ని మీరు నిర్లక్ష్యం చేయవద్దు, వాళ్ళ ప్రాణాలే ఇస్తారు. తల్లి చూడండి, తన అన్నం తినపోయినా ముందర పిల్లాడి పెట్టాలంటూ. అట్లాగే మీరు కూడాను, ఈ పిల్లలు కూడాను చక్కగాను ఆ తల్లిదండ్రి పట్ల ఆదర అభిమానాలు చూపిస్తూ మీ చేతైన సేవ చేసుకుంటూ చక్కగా ప్రేమగా పలకరించండి చాలు. ఇప్పుడు వృద్ధాశ్రమాలు పెడుతున్నారు, ఎందుకు వస్తున్నారు వాళ్ళందరూ అక్కడికి? ఇంట్లో కొడుకులు కోడళ్ళు చూడకుండా వస్తున్నారు, అవునా? వాళ్ళకి ఇంత అన్నం పెడితే చాలు. అది మీరు చూసుకుని చక్కగా వాళ్ళని గౌరవించండి, వాళ్ళని తృప్తిపరచండి, వాళ్ళకి చేతైనంత సేవ చేయండి. ఎక్కువగా విరగబడి కూడా నేను చేయమంటలా, చక్కగా మంచి మాటలతో మంచిగా, అమ్మా నాన్న ఎట్లా ఉన్నావు, అన్నం తిన్నావా, నీకేమైనా ఇబ్బందా అని అడగండి. మీరు డబ్బులు ఇవ్వక్కర్లేదు ఏమక్కర్లేదు, ఆ ప్రేమతో వాళ్ళు పడిపోతారు అంతే. అందరూ కూడా అట్లా ప్రేమగా ఉండి తల్లిదండ్రులను ప్రేమగా చూస్తూ ఆ భగవంతుడి యొక్క కార్యక్రమాల్లో మీరందరూ పాల్పంచుకుంటూ చక్కనిగా జీవితం మీ ధన్యవంతం చేసుకోండి. ఎంతకంటే చెప్పేది ఏం లేదు, పెద్దల్ని గౌరవించడం నేర్చుకోవాలి ఫస్ట్ మనం. ఈ రోజుల్లో ఇది ముఖ్యంగా ప్రతి చోట, అమెరికాలో వెళ్ళినా ఇండియాలో వెళ్ళినా కూడా మనం కూడా అమెరికనైజ్ అయిపోయాం, ఎక్కడికి వెళ్ళినా కూడా వృద్ధాశ్రమాలు అవి వస్తున్నాయి. అట్లా అని నేను పెద్దవాళ్లలో కూడా లోపం లేదు అన్ను, అది కూడా ఉందండోయ్, అచ్చం చిన్నపిల్లల్ని అంటలేదు, పెద్దవాళ్ళు కూడా చాలా అడ్జస్ట్ అవ్వాలి, వీళ్ళకి తగ్గట్టుగా మనం కూడా అడ్జస్ట్ అయ్యి కొడుకులు కోడళ్ళని పీక్కు తినేవాళ్ళు కూడా ఉన్నారు, అది కూడా ఉంది. అలా కాకుండా సాధ్యమైనంత వరకు వాళ్ళకి బరువు బాధ్యతగా మనం, మన బాధ్యతని మనమే వహించుకొని మన పనులు మనం చేసుకుంటూ మరీ చేతగానప్పుడే వాళ్ళ మీద ఆధారపడే విధంగా బతికినట్టయితే వాళ్ళకి చక్కగా హాయిగా ఉంటుంది, మనకి బాగుంటుంది. కాబట్టి మీరందరూ అట్లా చేస్తారని, ఇంకా అందరూ ప్రేమగా ఉంటారని, ఎంతో అన్యోన్యంగా ప్రేమగా అనురాగంగా అంతా ఉన్నట్టయితే ఈ మన స్వామి చెప్పిన సిద్ధాంతాలన్నీ కూడా మనం పాటించినట్టు అవుతుంది. ఆ ప్రేమ సిద్ధాంతం ఒక్కటే చెప్పారు స్వామి, ఇంకేం చేయక్కర్లేదు, ఏమన్నా సాధన చేయాలా స్వామి అంటే ఆ ప్రేమగా చూడటం నేర్చుకోండి. ప్రతి మనిషిని నేను ఇప్పుడు నన్ను ఎట్లా కొలుస్తున్నారో, నేను అందరిలో ఉన్నాను అన్న భావాన్ని కనుక మీరు గమనించినట్టయితే, ఆ ప్రేమ అందరిలో ఉన్న ప్రేమ, అందరిలో ఉన్న భగవంతుడు ఒక్కడే అని కనుక మీరు గ్రహించినట్టయితే, ఇంకా మీరు ఏ విధమైన సేవలు చేయక్కర్లేదు, ఏ విధమైన ఇది కూడా చేయక్కర్లేదు. ఆ ప్రేమ వచ్చేటప్పటికి ఆటోమేటిక్గా అన్నీ వెళ్ళిపోతాయి అన్నమాట. అదొక్కటి కనుక మనం నేర్చుకున్నట్టయితే ఇంకా మనం చేయాల్సింది లేదు, పెద్ద సేవలు కూడా చేయక్కర్లేదు. ఆ ప్రేమగా పలకరించడం, ప్రేమగా ఇరుగు పొరుగు ఏమైనా కష్టం వస్తే ఆదరించడం, వాళ్ళకి ఏదైనా జబ్బు చేస్తే కొంచెం ఆసరాగా నిలబడటం, ఇలాంటివన్నీ నేర్చుకుని చక్కగా మన స్వామి పద్ధతిలో స్వామి పందాలో ఉన్నాం కాబట్టి మనందరం కూడా ఈ స్వామి చెప్పిన సిద్ధాంతాల్ని కనీసం ఆయన 1000 చెప్పారు అందులో ఒక్కటైనా కూడా మనం పాటించగలిగినట్టయితే మనందరం కూడా మన జీవితాలు ఎంతో ధన్యమవుతాయి. మనం మనకి భక్తి ముక్తి రెండూ కూడా చక్కగా మనం ప్రాప్తం అవుతుంది మనకి. అంచేత మీరందరూ కూడాను ఈరోజు ఈ కార్యక్రమం చేసిన ఆ భగవంతుడు ఇచ్చాడు మనకు అవకాశం. ఇక్కడ ఇంత తొందరలో ఇంత కార్యక్రమం జరుగుతుందని మేము ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు. ఏదో షష్ఠీపూర్తులు అంటే కొంచెం మందేమో అనుకున్నాం మేము. ఇలాంటి కార్యక్రమాలు ఇంకా అనేకం ఇక్కడ జరగాలని, ఆ స్వామి యొక్క కృపకు మీరందరూ కూడా పాత్రలు కావాలని నేను మనసారా స్వామికి శతకోటి నమస్కారాలు సమర్పించుకుంటూ, ఎంతో కష్టపడి పెద్దవాళ్ళైనా కూర్చోవడం కష్టం కింద, ఎంతో కష్టానికి వచ్చి మీరు కూడా ఇంతసేపటి నుంచి వచ్చారు పాపం మీ ఊళ్ళో నుంచి, మీరందరూ కూడా చక్కగా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాభివృద్ధితో వర్ధిల్లాలని స్వామి మీ అందరికీ కూడాను ఆశీర్వాదం అందించాలని కోరుకుంటున్నాను. సాయిరాజు.